కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనం వహించడం ఉత్తమం కొన్ని పరిస్థితుల్లో అతిగా స్పందించకుండా చిరునవ్వుతో తప్పుకోవడం అత్యుత్తమం నువ్వు అందరికీ నచ్చట్లేదంటే నువ్వు వాళ్ళకి తగ్గట్టుగా నటించడం నేర్చుకోలేదు అని అర్థం జీవిత రంగస్థలంలో అందరికీ నచ్చావంటే నువ్వు గొప్ప నటుడివే నాన్న మాటల్లోని గొప్పతనం మనకు అర్థమయ్యేనాటికి మనల్ని తప్పుపట్టే కొడుకులు సిద్ధమవుతున్నారు జీవితంలో గెలుపు ఓటమి సహజం కుటుంబంలో గొడవలు ప్రేమలు సహజం అలాగే లోకంలో కష్టాలు సుఖాలు సహజం ఇవి అన్నీ ఆనందంగా ఎదుర్కోవడమే మనిషి ధర్మం జీవితం అనేది గమ్యం కాదు గమనం మాత్రమే ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది కష్టపడుతూ పైకెదిగిన వాడికి విలువలతో కూడుకున్న సంస్కారం ఉంటుంది ఒక్కసారిగా పైకెదిగిన వాడికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది విమర్శలకు భయపడకండి ఎందుకంటే ఎదురు గాలిలోనే గాలిపటం లేస్తుంది కాబట్టి సాధారణంగా జీవించు గొప్పగా ఆలోచించు అదే నీ జీవితానికి విలువను తెచ్చిపెడుతుంది జీవితంలో ఓడిపోవడం తప్పు కాదు కానీ ఓటమితో జీవితాన్ని ఆపేయడం తప్పు నువ్వు గొప్పవాడివి కాకపోయినా నువ్వు చేసే పని గొప్పదైతే ఆ పని నిన్ను ప్రపంచంలో గొప్పవాడిగా నిలబెడుతుంది ఒక విధంగా సాధ్యం కాకపోతే మరొక విధంగా ప్రయత్నించు కానీ ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకు గౌరవంగా ఓడిపో తప్పు లేదు మోసం చేసి మాత్రం గెలవకు అలాంటి గెలుపుతో అందరినీ మెప్పించగలమేమో కానీ నీ అంతరాత్మను మాత్రం ఎప్పటికీ మెప్పించలేవు గుర్తుపెట్టుకో మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది కావాలని కష్టాలు సృష్టించేవారు అంతటా ఉంటారు ప్రతి చోట నీ తెలివి నీ ధైర్యం మాత్రమే నిన్ను కాపాడతాయి నిన్ను నువ్వు నమ్ము ప్రపంచమే నీ పాదాల చెంత ఉంటుంది నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే వెయ్యి క్షణాలను తప్పించుకోవచ్చు నీటిలో పడ్డ ప్రతివాడు చనిపోడు ఈత రానివాడు మాత్రమే చనిపోతాడు అలాగే సమస్యలలో ఉన్న ప్రతివాడు ఓడిపోడు పరిష్కారానికి ప్రయత్నించని వాడు మాత్రమే ఓడిపోతాడు గొడుగు వర్షాన్ని ఆపలేదు కానీ మనం వర్షంలో తడవకుండా చేస్తుంది ఆత్మవిశ్వాసం అనేది గెలుపుని తీసుకురాదు కానీ మనలో ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి కష్టసుఖాలు సీజన్ వంటివి మనకు నచ్చినా నచ్చకపోయినా అవి రావాల్సిన సమయానికి వస్తాయి ఉండాల్సినన్ని రోజులు ఉంటాయి పోవాల్సిన సమయానికి పోతాయి ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే ఉత్తమం ఒత్తిడి లేని ఉద్యోగం లేదు నష్టం లేని వ్యాపారం లేదు కష్టం లేని వ్యవసాయం లేదు బాధలు లేని సంసారం లేదు సమస్య లేని మనిషి లేడు ఇవన్నీ సాధిస్తేనే జీవితం వెలుగుతున్నంతసేపే దీపం మనకు కనిపిస్తుంది అనుకుంటాం నిజానికి దీపం వెలుగులోనే మనం ఇతరులకు కనిపిస్తాం మానవత్వం దీపం లాంటిది అది మన మనసులో ఉన్నంతవరకే మనం ఎవరికైనా కనిపించేది ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసినవాడే గొప్పవాడు స్వచ్ఛమైన బంగారం కూడా ఒక పరిపూర్ణమైన ఆకారం పొందాలంటే కాలక తప్పదు నలగక తప్పదు దెబ్బలు తప్పవు మనిషి కూడా జీవితంలో ఒక స్థానం సాధించాలంటే రకరకాల బాధలు ఒడిదుడుకులు తప్పవు నిన్ను వదిలి వెళ్ళిపోయేవారికి దారి ఇవ్వు నిన్ను నమ్మి ఉన్నవారికి ప్రాణం ఇవ్వు చేసే మాట చెప్పకు ఇచ్చిన మాట తప్పకు నమ్మిన వాళ్లను మోసగించకు నా అనేవాళ్లను వదిలిపెట్టకు ప్రతీకారం కోసం నువ్వేమీ చెయ్యకు కాలమే సమాధానం చెప్తుంది దేవుడు కొట్టే దెబ్బ భయంకరంగా ఉంటుంది నిన్ను పట్టించుకోని వారి కోసం బాధపడద్దు నిన్ను పట్టించుకునే బాధ పెట్టద్దు జీవితంలో సంతోషాలు తక్కువ బాధలు ఎక్కువ ఉన్నాయని బాధపడకు చెట్టులో ఆకులు ఎక్కువ కానీ పూచే పువ్వులు తక్కువ అందరూ పూలనే చూస్తారు కానీ ఆకులను పట్టించుకోరు నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే అక్కడ నీ బంధం అవసరం లేదని అర్థం నీకు సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించవద్దు విను నమ్మిన వారిని మోసం చేయవద్దు వంద బంధాలు ఉండవచ్చు కానీ నీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ వందలో ఎన్ని బంధాలు నిజం అనేవి మనది కానిది మనం తీసుకుంటే మనకు రావలసిన దాన్ని భగవంతుడు రానివ్వడు గుర్తుపెట్టుకో పరిస్థితులు చూసేవారికి ఒకలాగా అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు మాట్లాడే ముందు కొంచెం ఆచితూచి మాట్లాడడం నేర్చుకోండి ఎందుకంటే మనం మాట్లాడే మాట గోడకు కొట్టే మేకు లాంటిది మేకు గోడ నుంచి తీసినప్పటికీ గోడకి పడిన రంధ్రం అలానే ఉంటుంది అలాగే క్షమించండి అనే మాట వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా మనసులోని బాధ అలానే ఉంటుంది ఈ రోజుల్లో ఏ బంధమూ గొప్ప కాదు మనతో అవసరం ఉన్నంతవరకే బంధాలైనా బంధుత్వాలైనా అవసరం తగ్గితే ఏ బంధమైనా భారమే అవుతుంది ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్